అందరికి నమస్కారం. ఈ వీడియోలో గ్యాస్ డబ్బులు ఇంకా రాని వారికి అదిరిపోయే శుభవార్త అండి. ఎలా చేస్తే డబ్బులు అయితే పడతాయి, అసలు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీకు పడతాయి లేదు కూడా ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. చాలామంది అసలు వీడియో లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోని చాలామందికి చూపిస్తుంది. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ని 1వ తేదీని ప్రారంభించడం జరిగింది. సో 3వ తేదీ వచ్చినా 4వ తేదీ వచ్చినా కూడా చాలామంది ఖాతాలు అయితే గ్యాస్ సంబంధించినటువంటి డబ్బులు అయితే పడలేదు. దానికి గల కారణం ఏంటంటే చాలామందికి రేషన్ కార్డులో ఎవరైతే పేరు మీద తీసుకుంటున్నారో గ్యాస్ సిలిండర్ వారి పేరు కూడా రేషన్ కార్డులో అనుసంధానమై ఉండాలి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వారికి డబ్బులు రావటం జరుగుతుంది. ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండి అదే రేషన్ కార్డులో ఉన్నవారే గ్యాస్ సిలిండర్ బుక్ కలిగి ఉంటే వారికి సబ్సిడీ ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయో 850 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంకుకి అనుసంధానం ఉండాలి. చాలామందికి అనుసంధానం లేదు, ఈకేవైసీ అవ్వలేదు, మాకు డబ్బులు పడతలేదు అంటున్నారు. మీకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే డబ్బులు పడటం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే 1967 గుర్తెట్టుకోండి, 1967 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం మీరు ఇవైతే కంపల్సరిగా చెక్ చేసుకోండి. మీకు ఆధార్ కార్డు ఉందా, ఆధార్ కార్డులో స్త్రీ అయినా పురుషుడైనా అంటే మగళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళు రేషన్ కార్డులో ఉన్నారా, వాళ్ళ పేరు మీద ఈ యొక్క గ్యాస్ పుస్తకం ఉందా, దీనికి ఈకేవైసీ అయిందా అంటే ఆధార్ కార్డు అనుసంధానం చేశారా, అనుసంధానం చేసిన గ్యాస్ ఏజెన్సీ బుక్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేశారా లేదా, ఈ 4 చెక్ చేసుకోండి. అలాంటి వారికి డబ్బులు పడటం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.